వరుస అపజయాలతో సతమతమవుతున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది ఆ జట్టు స్టార్ పేసర్ ముప్పై ఐదేళ్ల సురంగ లక్మల్ బెంగళూరు వేదికగా టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టు తో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు భారత్ సిరీస్ తనకు ఆకరదని ముందే ప్రకటించిన లక్మల్ తన అంతర్జాతీయ కెరియర్ లో చివరి బంతిని వేసేశాడు పింక్ బాల్ టెస్టు రెండో రోజు ఆటలో లక్మల్ తన చివరి బంతిని టీమిండియా బ్యాటర్ రవీంద్ర జడేజా ఎదుర్కొన్నాడు లక్మల్ తన ఆఖరి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు కాగా కొత్త వారికి అవకాశం ఇవ్వడం కోసం జట్టు నుంచి తప్పుకుంటున్న ని రిటైర్ అవడానికి ఇదే సరైన సమయమని లక్మన్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే శ్రీలంక తరపున డెబ్బై టెస్టుల్లో నూట వికెట్లు పడగొట్టిన లక్మాల్ ఎనభై ఆరు వన్డేలో నూట తొమ్మిది వికెట్లు పదకొండు టీ ట్వంటీలో ఎనిమిది వికెట్లు తీశాడు టెస్టులో అతడు నాలుగు సార్లు ఐదు వికెట్ల ఘనతను సాధించాడు రెండు పద్దెనిమిది కాలంలో టెస్టు కెప్టెన్ గా వ్యవహరించిన లక్మల్ సౌత్ ఆఫ్రికాను వారి సొంత గడ్డపై రెండు సున్నా తేడాతో ఓడించి చరిత్ర సృష్టించాడు ఇది ఇలా ఉంటే బెంగళూరు టెస్టులో టీమిండియా పట్టు బిగించింది రెండో ఇన్నింగ్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి మూడు వందల మూడు పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చేసింది దీంతో నాలుగు వందల నలభై ఆరు పరుగుల భారీ టార్గెట్ ను ఉంచింది శ్రీలంక ముందు ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు ఒక వికెట్ నష్టానికి ఇరవై ఎనిమిది పరుగులు చేసింది